మన జిల్లాకు కూడా ఇవ కొన్ని రోడ్లు ఇచ్చారు ఇవి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా డ్రైవ్ చేస్తున్నాం ఎలాగన శాంక్షన్స్ తెప్పించుకోవాలి ఇందులో చాలా ఇంపార్టెంట్ అలా వంకలూరు బ్రిడ్జ్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇలా అమలపూడి రోడ్డు ఇలాంటివన్నీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ షేర్ గ్రాంట్ ఇచ్చింది అన్ని అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మీ ఎంపీ తో లెటర్ పెట్టించండి అన్నది ఈ ప్రభుత్వం లెటర్ పెట్టలే శ్రీకాకుళం జిల్లాకి పిఎంజీఎస్వై 3 కింద రోడ్లు మంజూరు చేయడానికి ఎంపీకి లెటర్ పెట్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే లెటర్ పెట్టనటువంటి ప్రభుత్వం మన ఎంపీ రామ్మోహన్ నాయుడు అని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా నేను సిగ్గులజ ఉందా ఈ కథలు దానికనికి ఎంపీ చేసింది దానికనికి అఖండ మెజారిటీతో రెండు సార్లు ఎంపీ చేసింది ఒక్కసారి మీ నాన్నను చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో అని చెప్పి రామ్మోహన్ నాయుడికి తెలియజేస్తా ఉన్నా నేను చివరికి ఈ ఎంపీ రికమెండేషన్ లెటర్ లేకుండానే పిఎంజీఎస్వై 3 రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చరిత్ర 1000 పేజీలు అవుతుంది దేనికి రాజకీయాల్లో ఉండి దేనికి మంచి మంచి బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని తిరగడానిక స్టైల్గా కటింగ్ చేసుకొని చెల్లు మాటలు మాట్లాడడానిక మైక్ అనిపిస్తే రాను తమ్ముంటే చర్చతా మనం నీ హయాంలో ఎంపీగా నువ్వు ఈ జిల్లాకి ఏం చేసావో నీకు చేతులు అయితే చెప్పు నువ్వు ఎమ్మెల్యే అయినటువంటి మొదటిసారి నేను ఈ ప్రాంతంలో ఒక 200 పడకల కిట్ రీసెర్చ్ హాస్పిటల్ తెచ్చాను 700 కోట్లతో ఈ ప్రాంతానికి మంచినీటి పథకాన్ని తీసుకొచ్చాను మూలపేట పోర్టు రావడానికి నేనే వన్ ఆఫ్ ది కారణమని జగన్మోహన్ రెడ్డి గారి దయతో ఈ శ్రీకాకుళం జిల్లా దశ దిశ మారుతుందని ఈ మూలపేట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను.